ఇప్పుడు ఫోర్లను ప్రైవేట్ బడికి పంపుతున్నాం, నెల నెల ఫీజు కట్టాలి. ఎల్లో ఎల్లకనో ఓ 3 నెలలు పెండింగ్ పడ్డది. చల్ ఇంటికి నాడు పోయి ఫీజు అడుక్కోనరా అని పోర్లను ఇంటికి తోలుతారు సార్లు. అరే మీరు ఫీజు కట్టకుంటే మేము ఎట్లా బండ్లు నడిపేది అని అంటారు. అంతే కదా, అంతే కదా. అయితే ఓ తానా మొత్తం రివర్స్ అయింది. బడి ముంగట కూర్చున్న వాళ్ళంతా బ్యాంక్ వాళ్ళు మా లోన్ పైకం కడితేనే ఇడికెళ్ళి కదులుతామని కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ముద్దుగా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈడికే వచ్చిర్రు. ఈడనే నాస్త చేసి నిరసన చూపించిర్రు బడోళ్లకు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లగ్గి ప్రైవేట్ బడోళ్ళు 70 లక్షల లోన్ తీసుకొని 44 లక్షలు కట్టినట. కడమ 26 లక్షలు కడతలేరట. ఇట్లయితే మా బ్యాంకు దివాలా తీస్తదని SBI ఆఫీసర్లంతా బడి ముంగట్కొచ్చి కూర్చున్నట్టు. ఇగేముంది, బడికొచ్చిన పిల్లలకు తోలు పోతందుకొచ్చిన మమ్మీ డాడీలకు అందరికి ఎరకైంది ఈ ముచ్చట. అరే డైరెక్ట్ కొచ్చి కూర్చుంటే మా ఇజ్జత్ పోదా, మొదలు నోటీస్ ఇవ్వాలి కదా అని స్కూల్ వాళ్ళు అంటుండ్రు. మరి ఆఖరికి ఏమైతుందో గానీ బ్యాంకుల లోన్ తీసుకొని కట్టకుంటే బడికొచ్చి ధర్నాలు చేస్తాననే పాఠం తెలుసుకున్నారు పిల్లలు.